అదే స్థాయిలో జనసేన పార్టీ, నేను, జనసేన శ్రేణులు అందరం కూడా సత్యకుమార్ గారు గెలుపుకు కష్టపడ్డాం. ఆయన ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి నేను అసలు ఓటమి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ధర్మవరం టౌన్లో ఖచ్చితంగా కేతిరెడ్డి దుర్మార్గాలు ఎంతవరకు చేశాడో నాకు తెలుసు ఇక్కడ. ఎందుకంటే నేను స్థానికుడిని, నేను సేవ్ ధర్మవరం అనే యొక్క పేరు పెట్టి ఈయన దుర్మార్గాలను ఇంటింటికి చెప్పాను, కేతిరెడ్డి దుర్మార్గాలు. నాకు తెలుసు అక్కడ స్పందన ఎలా ఉంది ప్రజల్లో. తప్పకుండా ధర్మవరం పట్టణం డెఫినెట్గా ఇతను ఓడిస్తుంది అని చెప్పేసి నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉండింది. ఆ నమ్మకమే గెలిపించింది. మీకు ఓడి కేతిరెడ్డి ఓడిపోతారు అనేది మీకు ఒక నమ్మకం? అవును. మరి కేతిరెడ్డి గారికి నేను ఓడిపోను అనేది ఒక నమ్మకం ఆయన? అంటే కేతిరెడ్డికి ఏమో నమ్మకం ఉందంటే దౌర్జన్యం మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. అంటే ధర్మవరం రూరల్ ఏరియాలో అంతా నాకు పట్టుంది. ఏం పట్టుందంటే ఇక్కడ బీజేపీకి టికెట్ వచ్చింది, కొద్దిగా పల్లెల్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా పట్టు తక్కువ ఉంటుంది అనేది ఆయన ఆలోచన. మెజార్టీ నాకు బలంగా వస్తుంది. ధర్మవరం పట్టణంలో నేను ఏదో రౌడీజం చేసి ఇంకోటి చేసి ఆ రోజు నేను మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా గెలుస్తా అనేది ఆయన. అంటే ఆయన కూడా దుర్మార్గమైన ఆలోచన, ఒక మంచి నినాదంతో వచ్చాడు కదా. అంటే సత్యకుమార్ యాదవ్ యాదవ్ కాదు, సత్యకుమార్ యాదవ్ ఒక నాన్ లోకల్ అనే. సత్కుమార్ గారు యాదవ్ కాదని అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన యాదవా యాదవ్ కాదా ఓటేసేవాడు ఆలోచన చేస్తారు. ఒకసారి ఆలోచించండి మీరు, మినిమం ఎథిక్స్ ఉండే వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాల్లో మనం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం. సత్యకుమార్ యాదవ్ గారు యాదవా యాదవ్ కాదా అనేది అసలు క్వశ్చన్? అది ఒక సమస్య. మీరు చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్టు, అది ఒక సమస్య. అసలు దాన్ని పాయింట్ అసలు దాన్ని పాయింట్అవుట్ చేయడమే తప్పది. ఇది ఎలక్షను. ఆయన బీసీ నాయకుడు, ఆయన స్టేట్ నాయకుడు కూడా కాదు, ఢిల్లీ స్థాయి నాయకుడు. ఆయనకు కులాలు మతాలు అంటగట్టడం చాలా తప్పు. సత్యకుమార్ యాదవ్ గారికి ఒక కులం అంటగట్టడమే తప్పు. అసలు ఆ కులం అనేది అసలు అవసరమే ఉంది అక్కడ? ఆయన యాదవా యాదవ్ కాదా అనేది ఉత్పన్నం ఎందుకు అవుతుంది? అసలు ఆ కేతిరెడ్డికి పని పాటలేక ఒకటి చెప్తానండి, ఆయనకు ఓడిపోతానని చెప్పేసి బాగా అర్థమైపోయింది లాస్ట్లో. అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన, సర్టిఫికెట్లు అంట, అవంటాడు ఇవంటాడు, ఇదేదో చేస్తాడని. దాంతో అవన్నీ ప్రజలు చూడరు, ప్రజలకు ఒకటే కనిపిస్తుంది. ధర్మవరం పట్టణంలో, ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి దుర్మార్గాలు కనిపిస్తున్నాయి, కానీ వేరేం కనపడవు. సత్యకుమార్ గారు వస్తే ఆయన నేషనల్ నాయకుడు, జాతీయ నాయకుడు, ఇక్కడ ఏదో చేనేత వ్యవస్థ ఉంది, దాన్ని డెవలప్మెంట్ చేస్తాడు ఖచ్చితంగా. చేనేత వ్యవస్థకు ఒక ఆయన మళ్ళీ పూర్వభావం చేస్తాడని నమ్మకం కూడా ఉంది జనాలకు. ముందు నాకు పూర్వభాగా ఆయనైతే ధర్మవరం డెవలప్ చేసుకోవచ్చు మనం అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ ప్రగాఢమైన విశ్వాసంతోనే నేను కూడా ఆయన గట్టిగా మనం గెలిపించుకోవాలని చెప్పేసి చేశాం. కేతిరెడ్డి చెప్పేటివి ఇట్లాంటివన్నీ కులాలు మతాలు ఇవన్నీ అసలు అది సమస్య కదా. అసలు అది అసలు కామన్ సెన్స్ ఉండేవాళ్ళు మాట్లాడరు. కామన్ సెన్స్ లేని వాళ్ళు కాబట్టి ఆయన అట్లాంటివన్నీ తీసుకుని వస్తుంది. ఆయన యాదవా యాదవ్ కాదా అనేది ఏంటివన్నీ ఇవన్నీ తప్పది. అంటే అప్పుడు ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. ఆయన పర్సనల్ లేదని కానీ నా కులము నా మతము నా పర్సనల్ నిజమే. దాంతో లేదు, ప్రజాసేవ చేసేందుకు కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, మనసు ఉంటే చాలు. ఆ మనసు సత్యకుమార్ గారికి ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన ఒక జాతీయ నాయకుడు అంటే మీకు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో అందుబాటులో ఉంటున్నారు అంటే ఇప్పుడు 4 మంత్స్ అయింది, ఎలక్షన్ అయిపోయి 100 రోజులు అయిపోయింది. ఆయన కూడా గతంలో జాతీయ రాజకీయాలు చేశాడు, అక్కడ అన్నీ సర్దుకోవడం అన్ని చక్కబెట్టుకొని ఇక్కడ సెటిల్ అవ్వడానికి మినిమం ఒక 6 మంత్స్ అన్న పడుతుంది. అక్కడ బయట రాష్ట్రాల్లో ఆయన ఇన్ఛార్జ్గా పనిచేశాడు. ఇన్ఛార్జ్గా పనిచేసిన వ్యక్తి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేకి టికెట్ రావడం, ఇక్కడ పోటీ చేయడం, గెలవడం, వెంటనే మినిస్టర్ అయిపోవడం జరిగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కొంత టైం తీసుకుంటుంది ఆయన కూడా. ఇక్కడ నుంచి సెటిల్ అయిపోయి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి రాజకీయాలను కూడా కొంత టైం మినిమం ఇప్పుడు 100 రోజులు అయిందంతే. ఇలా అప్పుడు వచ్చి ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ఆ మూమెంట్ అంతా సరిపోయింది. ఇప్పుడు మెంత్రి మధుసూదన్ రెడ్డి గారు, మీ ఆలోచనలను బట్టి, మీ రాజకీయ అనుభవాన్ని బట్టి, అంటే మీరు 90s నుంచి ఉన్నారు కాబట్టి, ధర్మవరం పట్టణానికి ఎటువంటి వనరులు అవసరం, అంటే ఏమేమి అవసరమని మీరు అనుకుంటున్నారు, ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? ధర్మవరం అంటేనే చేనేతకు పట్టుకు నిలయం, పట్టు పరిశ్రమకు నిలయం. ఓకే. ధర్మవరంలో పట్టు పరిశ్రమ డెవలప్ అయితే అన్ని రంగాలు డెవలప్ అయిపోతాయి, అన్నిటికీ ఆ లింక్ అప్ ఉంది.
రియల్ ఎస్టేట్ పెరగాలన్నా పట్టు పరిశ్రమ బాగుండాలి, ఎందుకంటే డబ్బులు సర్క్యులేట్ కావాలి కాబట్టి. ఇక్కడ పట్టు పరిశ్రమ కుదేలేదు, దాన్ని డెవలప్ చేయాలనేది నా లక్ష్యము, సత్యకుమార్ గారి లక్ష్యం, పరిటాల శ్రీరామ్ లక్ష్యం కూడా. ఎవరైనా మేమందరం కూడా పట్టు ధర్మవరం అంటేనే పట్టు పరిశ్రమ నిలయం కాబట్టి వందల చరిత్ర ఉంది ఇక్కడ పట్టు పరిశ్రమకు, ఇక్కడ చేనేతలకు. వాళ్ళని డెవలప్ చేస్తే ధర్మవరం బాగుంటుంది, చుట్టుపక్కల విలేజ్లన్నీ బాగుపడతాయి అనేది మా అందరి కోరిక. తప్పకుండా చేనేత పరిశ్రమ డెవలప్ చేస్తాం. అదేవిధంగా ధర్మవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలన్నీ, ఎక్కువ రైతు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అన్ని చెరువులకు నీళ్ళు నింపి రైతులకి పుష్కలంగా పంటలు పండించుకోకుండా నీరు అందించగలిగితే ఖచ్చితంగా గ్రామాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇంకోటి ఏమంటే భూములు కూడా చాలా మంచి భూములు, ఈ ధర్మవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎర్ర భూములు చాలా అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు కాబట్టి అన్ని చెరువులకు నీరు నింపి గ్రామాలను డెవలప్ చేయాలి, రైతులను డెవలప్ చేయాలి, రైతు కూలీలను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను డెవలప్ చేయాలనే ఏకైక లక్ష్యం. వాళ్ళ లక్ష్యం అదే, నా లక్ష్యం అదే. ఖచ్చితంగా ఇక్కడ సిల్క్ పట్టు పరిశ్రమను డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక. దానికి నేను కూడా ఎంత కావాలంటే అంత కృషి చేస్తాను, ఖచ్చితంగా డెవలప్ చేస్తాను. అంటే ఆయన ఒక సెంట్రల్ నాయకుడు కదా, మీకు అందుబాటులో ఉంటారా ఉండరా అని? ఎందుకు ఉండరు చెప్పండి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంటే ప్రజల్లో ఉన్నటువంటి నానిడి ఇది. కొంతమంది అనుకుంటున్నారు ప్రజలందరూ అవైలబుల్ ఉంటారా ఉండరా అని. ఉంటారు, ఎందుకు ఉండరు, నిన్నంతా ధర్మవరంలో ఉండరు ఆయన, తప్పకుండా ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు అన్నీ సెట్ అయిపోతాయి. పరిస్థితులు సెట్ అయినప్పుడు ఆయన జాతీయ స్థాయి నాయకుడు, కొన్ని స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉన్నాడు, మీకు కూడా తెలుసు ఉన్నాడు. ఒకసారిగా అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చోలేడు కదా, అవన్నీ చక్క పెట్టుకుంటే మినిమం ఒక 6 నెలలు పడుతుంది. అంతవరకు మేము అందుబాటులో ఉన్నాం ఇక్కడ. మీరు ఇంతకుముందు చెప్పారు ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది అనేసి. ఓకే, అంటే మీ గవర్నమెంట్ కూడా ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది, సంవత్సరం కాలం పడుతుంది కదా, సంవత్సరం ఖచ్చితంగా సంవత్సరం కాలం అయితే పడుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఒక సంవత్సరం ఆయన కూడా ఒక టైం పడుతుంది. అవును, 2 ఏళ్ళు కరోనా వచ్చింది. అవును, 3 ఏళ్ళు పోతే ఆయన చేసిన పరిపాలన 2 సంవత్సరాలే కదా. కరెక్ట్, నువ్వు చెప్పేది అసలు ఆయన పరిపాలన చేయలే కదా. నువ్వు చెప్పేది ఏమంటే పరిపాలన అనేది మినిమం సంవత్సరం 1 ఇయర్ పడుతుంది. లక్షల ఓట్లు వచ్చాయండి, 40% ఓటింగ్ శాతం ఉంది కదా, మరి పరిపాలన లేదే ఓటింగ్ అంత 40% వస్తాయంటారా? వస్తాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే గ్రామాల్లోనూ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ ఉంది గ్రామాల్లో పట్టు ఉంటుంది నాకు తెలిసి, ఎక్కువ ఓటు శాతం కూడా అక్కడే వచ్చింటుంది వాళ్ళకు, పట్టణాల్లో రాదు. మరి ఆయన పరిపాలన చేసినట్టే కదా. ఏమవుతుందంటే ప్రతి ఊర్లో గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆయన పరిపాలన చేయకుండా ఉండింటే అన్ని 40% వచ్చేవి కాదు కదా. అంటే ఒకటన్న 100 మందికి ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు కొందరు ఏదో పథకం ఇచ్చినట్లే ఓటు వేద్దాంలేని వాళ్ళు కొందరు ఉంటారు. మిగతా వాళ్ళే మైండ్ మెచ్యూరిటీ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఏంటి పథకాలు ఇవ్వడము, ఈ పథకాల వలన మనం సాధించింది ఏముంది, మన పిల్లల భవిష్యత్తు పోతుంది ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ శాతం మంది అయిపోయారు గ్రామాల్లో. ఒక తక్కువ శాతం మంది ఏమైపోయిందంటే ఈ పథకాల వల్ల మనం ఏదో 4 రూపాయలు తిన్నాం కదా వేద్దామనే ఆలోచనతో చేసింటారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఏదో బాగా పరిపాలన చేసినట్లు కాదు, ఒకటైతే వాస్తవం. ఆయన అసలు పరిపాలన చేయలేదు అన్న నేను చెప్తాను వాస్తవం. మధుసూదన్ రెడ్డి గారు ముక్కుసూటి మనిషి, ఓపెన్గా మాట్లాడతారు, ఓపెన్గా ఉంటారని ఓపెన్ కాబట్టి ఓపెన్గా ఒకటే అడగండి, నో ప్రాబ్లం. కేతిరెడ్డి ఓటమి అవకాశమే లేదు అనేది అనంతపురంలో చాలామంది అన్నారు కూడా. ఎట్లా, ఎందుకంటే ఎందుకంటారు అన్నారు ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోడు అని. ఆయనకి ఖచ్చితంగా కేతిరెడ్డి గెలుస్తాడు అని చెప్పేసి అని అన్నారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏదో ఈవీఎంలు అవి అని అని అన్నీ అన్నేసారండి. దాని తర్వాత దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓడిపోతే ఏదో ఒక సాకు చెప్పడం, ఈవీఎంలు సాకు చెప్తాడు ఆయన. అసలు దేశమంతా ఎలక్షన్ జరిగింది, ఎవరికి ఈవీఎంలు పెడతారేడా, సరే ఇదంతాను. అంటే ఆయన మెజారిటీ మీరు చూసారా, ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయారు చెప్పండి. అవు 8000 మెజారిటీ అండి కాదు, ఓడిపోయినట్ట లేదు అతను. అంటే తక్కువ మెజారిటీతో ఓడిపోతే ఈవీఎంలు పెట్టినట్లా, ఎక్కువ మెజారిటీతో ఓడిపోతే ఈవీఎంలు లేనట్ల, ట్యాంపరింగ్ చేయనట్లా, అది ఎట్లయితుంది? ఆయన ఎంతసేపు చెప్తా గుర్తుపెట్టుకోండి, జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఓకే, ఎంతసేపు ఏదో నేను బెదిరించుకొని నేను గెలవ అంతా పల్లెల్లో ఏదో అంతా బెదిరించుకున్నాడు అందరినీ, భార్య మీడతో గెలుస్తాను అనుకున్నాడు. అంటే పల్లెలన్నీ నాకు వన్ సైడ్ అవుతాయిలే, ఇక్కడ బీజేపీకి వచ్చింది కదా, ఏదో
నాకు అక్కడ పట్టు తక్కువ ఉంటుంది కదా, సింబల్ ప్రాబ్లం అంటే కొద్దిగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బీజేపీ సింబల్ మన ఏరియాలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. సైకిల్ సైకిల్ అన్నా ఒకవేళ ఓకే ఓకే, గ్లాస్ అన్నా ఎందుకంటే అంత యువత అంతా బాగా ఇప్పుడు పాపులర్ అన్నాడు, కొద్దిగా ఇబ్బంది అనుకున్నాడు. కానీ అలా కాదన్న, అక్కడ అక్కడ జరిగిండేది ధర్మవరంలో కేతిరెడ్డిని ఓడించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రజలు, ధర్మవరం ప్రజలు. నువ్వు చూడు, ధర్మవరం పల్లెల్లో నుంచి వచ్చి ధర్మవరం అంటారు 16,500 మెజార్టీ వచ్చింది ఇక్కడ. ఈ ఊర్లోనే 16,000 పైన మెజార్టీ వచ్చింది ఈ ఊర్లో, ధర్మవరం లోకల్ టౌన్లో. ఈ ఊరు నేను చెప్తే ధర్మవరం పట్టణ ప్రజలు నాకు ఇంటింటికి తిరిగా ఓడిస్తారు గ్యారంటీ అని తెలుసు నాకు డెఫినెట్గా. అతను భ్రమంలో వెళ్ళాడుతా ఉన్నాడు అంతే, అతను అంతా ఏదో నేను యూట్యూబ్లో యూస్ ఎక్కువ వస్తాంటే కదా, లచ్చలు చూడాలి నన్ను అప్పుడు ఏదన్నా ఒకటి కట్ చేసి పెడతాడు, ఏమిరా ఇంతలా ఉండవు, దానికి ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా వచ్చేసిండే, ఆ వీళ్ళంతా ఓటేస్తారు నాకు అనుకుంటాడు. అంటే ఈ వ్యూస్ చూసి ఎక్కడ యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ లైక్లు వస్తే వీళ్ళంతా ఓటేస్తారు కదా నాకు అనుకుంటా అంటారు. అంటే వీళ్ళంతా యూట్యూబ్ స్టార్లు, వీళ్ళు డెవలప్మెంట్ లేదు, చింతకాయ లేదు, ఏది లేదు.